శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ చిన్నారులందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం దేవి భాగవత కథల లోపల పంచమ స్కందంలో చక్కగాను మహిషాసురుడు ఈ అమ్మవారితోటి కబుర్లు చెప్తున్నాడు అన్న సంఘటన చెప్పుకుంటున్నాం. వాడు యుద్ధానికి వచ్చి అమ్మవారితోటి కబుర్లు చెప్తున్నాడు, కథలు చెప్తున్నాడు ఆవిడికి. ఆ కథ ఏమిటో మనం తెలుసుకుంటున్నాం అనమాట. ఆ కథ లోపల మండోదరి అనే ఆవిడ వివాహం చారుదేష్ణుడు అనే ఆయనతోటి జరిగింది అన్నది తెలుసుకున్నాం మనం. ఈ చారుదేష్ణుడు కొన్ని రోజులు ఈ మండోదరితోటి చక్కగానే ఉన్నట్టు. కానీ ఒకరోజు రాత్రి అతని సేవకుడి భార్యతోటి వాడు ఎఫ్ఐఆర్ నడుపుతున్నట్ట. దాంతో అది మండోదరికి తెలిసింది. ప్రతిఫలంగా వాడు తిట్టుతిన్నాడు. కొన్నాళ్ళు గడిచిపోయాయి. అయినా కానీ వీడు బుద్ధి వక్రించి అలాగే చేస్తున్నట్ట. అది ఈ చెలికత్త సైరేంద్రి ఉంది కదా, ఆవిడ చూసి మళ్ళీ చెప్పిందిట, మళ్ళీ ఈవిడ తిట్టిందిట. అలా కొన్ని రోజులు గడిచిపోయాక మళ్ళా ఒకరోజు ఇలాంటి పని చేస్తూ కనబడ్డట ఈవిడికి. ఆవిడ చాలా బాధపడిందిట, విలపించిందిట. చి, ఇలాంటి వాడిని పెళ్లి చేసుకున్నానంటే నేను వెధవని, ఎప్పుడు చూసినాను ఏవో ఒక ఎవరో ఒక ఆడవాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉంటుంది వీడికి అని చెప్పి బాధపడిందిట ఆవిడ. ఎంత పొరపాటు చేశాను, ఇలాంటి వాడితోటి నేను ఎలా సంసారం చేస్తాను, నా జీవితం అంతా వేస్ట్ అయిపోయింది అంటూ ఆవిడేం చేసింది, సంసార సుఖాలను కూలిపోయి అంతఃపురంలోనే ఏకాంతంగా శేష జీవితాన్ని గడపాలని నిశ్చయించుకుందిట. ఆ కథ ఈవిడికి చెప్పి ఏం చెప్తున్నాడు ఈ మహిషాసురుడు, అందుచేత ఓ కళ్యాణి, అంటే అమ్మవారిని ఉద్దేశించి వాడు అంటున్నాడు, నీ బతుకు కూడా అలాగ అయిపోతుంది, నువ్వు చాలా మంచి భర్తని, నన్ను వద్దనుకుంటున్నావు కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని ఆవిడ్ని రెచ్చగొడుతున్నట్ట. దాంతో జగన్మాతకి కోపం వచ్చింది. వీడు నన్ను మామూలు స్త్రీగా భావిస్తున్నాడు ఏంటి అసలు అని ఒకసారి వాడి అజ్ఞానానికి కూడా జాలేసిందిట. సరే మరొకసారి హెచ్చరిక వినిపించేలాగా చెప్పింది వాడికి, అధిక ప్రసంగాలు కట్టి పెట్టరా మందమతి, యుద్ధం చేస్తావో పాతాళానికి పారిపోతావో తేల్చుకో, నిన్ను నీ రాక్షసులను సంహరించి హాయిగా నేను తిరిగి వెళ్ళిపోతాను, ఇది నిశ్చయం అని చెప్పిందిట. మూర్ఖుడా, చివరిసారిగా చెప్తున్నాను తెలుసుకో, నిన్ను సంహరించమని దేవతలందరూ ప్రార్థిస్తేనే నేను ఇక్కడికి ఇలా వచ్చాను. నా అవతారమే నిన్ను సంహరించడం కోసం. ఆ పని పూర్తి చేసి నిశ్చింతగా తిరిగి వెళ్ళిపోతాను, ఇది సత్యం. ఇక నేను చెప్పలేను, త్వరగా తేల్చుకో. యుద్ధమే చేస్తావో పాతాళానికే పారిపోతావో నీ ఇష్టం, నిలబడ్డావో నిన్ను చంపి తీరుతాను. అప్పటికి మహిషాసుడికి విషయం అర్థమైంది, యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు, ధనుష్టాంకారాన్ని చేశాడు. సరే, రకరకాల శరాలన్నింటినీ గుప్పించాడు అమ్మవారి మీద. ఆవిడ వాటికి ఎదురుగా దాడి చేసి మిగతా వాటన్నింటినీ పొడి పొడి చేసేసింట. క్రమక్రమంగా యుద్ధం తీవ్ర రూపం దాల్చుకుంది. సకల ప్రాణకోటికి భయప్రదంగా పరిణమించింది. అటు రాక్షసులు, ఇటు దేవతలు పరస్పరంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు విపరీతంగా కొట్లాడుకోవడం మొదలుపెట్టారట. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కలియబడ్డారనమాట. బేరీ భాంకారాలు, గజగీంకారాలు, గదా ఖడ్గ ఘట్టనలు, ఆహాకారాలు, జయ జయధ్వానాలు, ఇలాంటి సౌండ్స్ అనమాట అవన్నీ. గజగీంకారాలు అంటే గజాలు అరవడం, గద ఖడ్గ ఘట్టనలు అంటే గదలు ఒకదాంతో ఒకటి టచ్ చేస్తే వచ్చే సౌండ్, ఖడ్గం ఒకదాంతో ఒకటి టచ్ చేస్తే వచ్చే సౌండ్స్, ఇలాంటివన్నింటినీ అనమాట. ఆ మధ్యలోనే ఒకళ్ళు హా అని అరిచి చనిపోయే వాళ్ళు ఉన్నారు, గెలిచిన వాళ్ళు జయ జయధ్వానాలు అంటే గెలిచే హిప్పీ పూర్రే అని అంటారు కదా ఇప్పుడు, అలాంటి వాళ్ళు అందరూ ఉన్నట్ట. ఈ దుర్ధరుడు ఎటువైపు నుంచో రథం మీద దూసుకొచ్చాడు. వందల సంఖ్యలో బాణాలు ప్రయోగించాడు. అమ్మవారు రక్తాక్షి అయిందిట, చూపులు కాదు నిప్పులు రాలేట. ఒకే ఒక అర్ధచంద్రాకార బాణంతో ఆ దుర్ధరుడు శిరస్సుని ఎగరగొట్టేసింది. వాడు గిలగిలా తన్నుకుంటూ రథం మించి కింద పడిపోయాడు. అసూలు బాసి అనంత అవాయుల్లో కలిసిపోయింది వాడి ప్రాణం. త్రినేత్రుడు విజృంభించాడు. సుదీర్ఘమైన మహాగదను వలయాకారంలో రివ్వు రివ్వును తిప్పుకుంటూ సింహం పైకి వచ్చాట. దివ్య శస్త్రాస్త్రవేత్త వాడు. వాటిని ప్రయోగించే అవకాశం కూడా ఇవ్వకుండా త్రిశూలం విసిరి వాడి గుండెల్లో పొడిచేసింది ఆవిడ. వాడు మొదటి అక్షరంతోనే ఆగిపోయింది వాడి యుద్ధం. నోరు వెళ్లబెట్టి కన్ను మూసేశాడు. ఈసారి మరో దండ నాయకుడు అంధకాసురుడు అనేవాడు వచ్చట. త్రినేత్రుడు మరణాన్ని కళ్ళారా చూశాడేమో, ఒళ్ళు తెలియని వీరావేశంతో పరుగు పరుగును వచ్చేశాడు. వస్తువునే తన లోహ నిర్మితమైన గదతోటి సింహం శిరస్సు మీద కొట్టాడు. అది ఒక్కసారిగా గర్జించి జూరు దులిపి పంజా విసిరి కొట్టింది. గద్దగోళల్లో చిక్కుకున్న కోడిపిల్లలాగా అంధకుడు
విలవిలలాడిపోయాడు. సింహం నోరు తెరిచి ఒకే ముద్దగా వాడిని భక్షించేసిందిట. ఇప్పుడు మహిషాసురుడికి మతి చెలించిపోయింది. చూస్తుండగానే ముగ్గురు మహావీరుడైపోయారు. పిచ్చి కోపంతో మళ్లీ శరవర్షి కురిపించట. ఒకవైపు బాణాలతోనూ మరోవైపు బాణాలను మధ్యలోనే తుంపేస్తూ గదను విసిరిందిట ఆవిడ. అది సరాసరి వెళ్ళి మహిషుడి గుండెలకు అతివేగంగా తాకిందిట. ఆ అసురునాయకుడు అరక్షణం పాటు మూర్చిపోయాడు. వెంటనే తేరుకున్నాడు. తాను గదను విసిరట. అది సింహం మెడ కింద తగిలిందిట. బాధతోటి అది అరిచిందిట, గర్జించిందిట. అయితే 5 తలల కోడిత్రాచు పడగలాంటి పంజాని విసిరాడు. అసురుడి తల తప్పించుకున్నాడు. కానీ ఒళ్ళంతా గీర్కుపోయిందిట వాడికి. రక్తం ప్రవాహాలు కట్టింది. క్రోధమూర్ఛితుడయ్యాడు వాడు. పురుషాహంకారాన్ని విడిచిపెట్టి తాను సింహరూపం ధరించట. దేవి సింహం మీదకి లంఘించట. జగదంబిక అప్పుడేం చేసింది, జ్రాతి కఠోర శీలీ ముఖాలను ఎడతెరిపి లేకుండా వాడి మీద గుప్పిచ్చేసిందిట. తాళలేక అంటే తట్టుకోలేక మహిషుడు సింహం రూపం వదిలిపెట్టట. మత్తేప రూపం ధరించట. స్రవిస్తున్న మదమో రక్తమో తెలియడం లేదు. అలా ఫ్లో అయిపోతుంట బ్లడ్. ఘీంకరిస్తూ తొండం విదిలిస్తూ దేవదానవ సైనికులను విచక్షణారహితంగా మట్టిస్తూ రణరంగం అంతా కలిగి తిరిగట. చిందులు తొక్కట. ఒక పర్వత శిఖరాన్ని తొండంతో పెగిలించి చెండికి మీదకి విసిరాట. క్రోధం పట్టలేక మహాదేవి అవే వజ్రాయుధాలకు సాటి వచ్చే తీవ్ర ఆయుధాలను పుంఖానుపుంఖంగా గుప్పించిందిట. అంటే కంటిన్యూస్గా వేసేసిందిట ఆవిడ. అంతటికీ ఆ పర్వత శిఖరం నుగ్గు నుగ్గు అయిపోయి కింద పడిపోయిందిట. మహాదేవి విజయగర్వంతో కట్టాట్టహాసం చేసింది. ధూళి తెరల తెరలుగా వ్యాపించి రణరంగం అంతా కూడాను చీకట్లు కమ్ముకున్నట. అదను గమనించి దేవి మృగేంద్రం ఆ మదమత్త గజేంద్రుడు అంటే ఏనుగు రూపం దాల్చాడు కదా, వాడి కుంభస్థలం మీద లంఘించి గోరులతోటి కోరలతోటి చీల్చేసింది. వాడు మహామాయావి కనుక అదృశ్యుడై గజరూపం విడిచిపెట్టి ఈసారి శరభ రూపం ధరించాట. 8 కాళ్లతోటి మహాపర్వతంలా ఊడలు పెకిలించుకొస్తున్న వటవృక్షంలాగా ఆ శరభ రూపం కదిలి వస్తుంటే అన్ని దిక్కులకు కూడాను సమానంగా సంచరిస్తుంది. అంటే అన్ని వైపులా ఒకే రకంగా విడుతుతోటి వెళ్తున్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు ఎవరైనా మనం నడుచుస్తుంటే ఒకవైపుకే వస్తున్నట్టు ఉంటాం కదా, వీడు ఆ రూపం ధరించాక నడుస్తుంటే అన్ని వైపులకి వెళ్తున్నాడేమో వాడు అనిపించేలాగా ఉందిట. ఈ చరాచర జగత్తంతా కూడాను అది చూసి నివ్వెరపోయిందిట. దేవతలైతే కంపితులైపోయారట. శిలాప్రతిమల్లాగా నిలబడిపోయారట. దానవ సైన్యంలో ఉత్సాహం నిన్ను వింటుంది. అసరభ అసరభ అంటూ అందరూ అరుస్తున్నట. ఆ శరభరూపధారి మహిషుడు మహాదేవి చేతివేటు దూరంలో వచ్చట. పదునెక్కిన తళదళలాడుతున్న ఒక కత్తిని తీసి శిరస్సుపైకి బలంగా మోదింది. వాడు చెక్కు చెదలేదు, అయ్యో అనలేదు, అమ్మా అన్న అరవలేదు. మీద మీదకి వచ్చేస్తున్నాడు. చండికాదేవి క్రోధంతో రక్తారుణ నేత్ర అయిందిట. అర్ధచంద్రాకార బాణాలను 8 సంధించి ఒకేసారి 8 కాళ్ళను ఖండించేసిందిట. మహాసర్వం చెతికిల పడింది. పరశు పరస్వద ఖడ్గధారాలతోటి చీల్చేసిందిట ఆవిడ. అన్ని చేతులు అన్ని ఆయుధాలు ఒకేసారి పని కల్పించింది ఆవిడ. చరాచర జగత్తు మరింత నిబ్బరిపోయిందిట. రాక్షస వీరులు భయకంపితులై పారిపోయారు. కొంతమంది పారిపోలేక నిలబడి ప్రాణాలు వదిలేశారట. కొంతమంది శిలాప్రతిమలు అయిపోయారట. అంటే రాళ్లలాగా అలా నిలబడిపోయారు వాళ్ళు. దేవతా సైన్యంలో ఉత్సాహం మిన్నుమండింది. జగదంబికే జయోస్తు, మహాచండికే విజయోస్తు అంటూ ఆకాశం చిల్లులు పడేలాగా కీర్తిస్తున్నట. ధనుజ వల్లప్పుడు శరభరూపం పరిచ్ఛేదించి తనకు సహజ సిద్ధమైన మహిష రూపంలోకి మారిపోయాడు. అంటే ఇప్పటివరకు శరభరూపం ధరించున్నాడు కదా, ఇప్పుడేం చేశాడు, మళ్ళీ మహిషుడుగా మారిపోయాడు వాడు. అంటే దున్నపోతులాగా మారిపోయాడు. తోక జాడిస్తూ దేవతల మీదకి కమిచీలు జాడిచ్చట. అది దేవతలకి కొరడా తగిలినట్టుగా తగిలిందిట. గిట్టలతోటి మట్టగిస్తున్నాడు. అంటే దొరికిన వాళ్ళని దొరికినట్టుగా తన కాళ్ళ కింద నొక్కేస్తున్నాడు. కొమ్ములతోటి కుమ్మేస్తున్నాడు. ముందరి కాళ్ళతోటి నేలను తవ్వేస్తున్నట్ట. తోక రిక్కించి రెంకలు వేస్తున్నాడు. మహాపన్నాగంలా నొరగలు కక్కుతూ బుసర కొడుతున్నట్ట. ముక్కు పుటాల నుంచి వేడివేడి గాలి వచ్చేస్తుంట. భీకరంగా అరుస్తున్నట్ట. వెనక్కి నడిచి వెళ్ళి ఆగి మళ్ళీ ముందుకొస్తున్నట్ట. చండిక, ఈ క్షణంతో నీ పని అయిపోయింది.
ఎంతటి మూర్ఖురాలివో, నాతో యుద్ధానికి దిగావు నువ్వు. 18 బాహువులు ఉన్నాయి కదా అని అహంకరించావు. నిన్ను సంహరించి దేవతలను మట్టి కరిపిస్తాను. ఒక ఆడదాన్ని ముందు పెట్టుకుని నన్ను జయిద్దామనుకుంటున్నారు కపట పండితులు వీళ్ళంతా. ఈరోజుతో ఈ జగత్తు దేవీ దేవత అంతా శూన్యమైపోతుంది. కాచుకో, నిలు నిలు అంటూ గర్జిస్తూ ముందుకు దూసుకొస్తున్నట్ట. అప్పుడు ఈవిడందిట మన అమ్మవారు, ఓరి మందమతి, ప్రేలాపనలు కట్టుపెట్టు. ఇప్పటికి ఎన్ని రూపాలు ఎత్తావో, ఇక ఇదే నీ చివరి రూపం. రా, శృంగభంగం చేస్తాను నేను నిన్ను, అంటే కొమ్ములు విరక్కొట్టేస్తాను. నిన్ను సంహరించి దేవతలకి ఆనందాన్ని కలగజేస్తాను. నిన్ను దానవ శూన్యం అయ్యేలాగా చేస్తాను నేను. నీ మాయలు నా దగ్గర కాదు అంటూ ఆవిడ గట్టిగా పిలిచిందిట వాడిని. అంతేకాకుండా ఆవిడ పక్కన ఈ సురపాత్ర ఉంది కదా, దాంట్లో ద్రాక్షారసం ఉంటే దాన్ని గడగడ తాగేసింట. కళ్ళు విప్పార్చి చూసింట. చూపులు ఎలా ఉన్నాయంటే అగ్ని కణాలు ఇలా జలజల రాలుతున్నట్టుగా కనిపించట. త్రిశూలాన్ని దృఢంగా రెండు చేతులతోటి వాటంగా పట్టుకొని మహిషుడికి ఎదురుగా వెళ్ళింది. కొమ్ములు విరిగేట్టుగా ఒక్క పొడుపు పొడిచిందిట. దెబ్బతోటి వాడి తల తిరిగిపోయింది. వెనుగు తిరిగి పరుగు లంకించుకున్నాడు. అమ్మవారు వెంబడించి తరుముతోంట. దేవదుందుబులు నినదించాయి. అంటే ఏంటి, దేవతల వైపు ఉన్న డప్పులో ఉంటాయి కదా అవి, శబ్దాలు చేశాట. ఆకాశం నుంచి పూలవాన కురిసింది. మహర్షులు వేదమంత్రాలతోటి స్తుతిస్తున్నారట. అంబకు పరాకులు పలికారు వాళ్ళు, అంటే ఆవిడ్ని పొగుడుతున్నారనమాట. మహిషుడు పారిపోతూ ఎన్నెన్నో రూపాలు వేసుకున్నట్ట. తన మాయలు గారడులు అన్ని ప్రదర్శించాడు. పరమచండికి అయినా వెన్నంటి తరుముతూనే ఉంది. త్రిశూలానికి అందకుండా ఎలాగలో తప్పించుకున్నాడు. కట్టకడపకి మహాదేవి ఒక్కసారి సింహం మించి లంఘించి గుండెల్లో పొడిచిందిట. మహిషుడు కళ్ళు తేలేసి వెళ్ళకిల్లా పడిపోయాడు. పడుతూ కాళ్ళతోటి మహాదేవిని బలంగా తన్నట్ట. విజయం సాధించిన వాళ్ళ విర్రవీగి నవ్వేట. ఎప్పుడూ ఎవరు కనీ విని ఎరగని రీతిలో దారుణంగా భీషణంగా అరిచాట. అరుస్తూనే లేచి నిలబడ్డాట. రాక్షసాదమా, ఇదిగో సురాంచుల చక్రాయుధం, రెప్పపాటు కాలంలో నీ తల ఎగిరిపోతుంది. కళ్ళు తెరిచే సరుకుల యమలోకంలో ఉంటావు అంటూ నిప్పులు చెరుగుతూ చండిక సుదర్శన చక్రాన్ని విసిరిందిట. త్రుటిలో మహిషాసురుడి తల కాస్త ఎగిరి తాటి పండులాగా అల్లంత దూరంలో పడింది. రక్తం ప్రవాహాలు కట్టిందిట. బొంగరంలా తిరుగుతూ శరీరం అక్కడ నేలకు ఒరిగిపోయింది. హతాశులైన మిగిలిన రాక్షసులు హాహాకారాలు చేస్తూ ఎటువారాటు పరిగెత్తిపోయారు. చండిక చండసింహం అన్ని వైపులా ప్రత్యక్షమై అందరినీ భక్షించేసిందిట. అంటే ఆవిడ సింహం ఏదైతే ఉందో అది పలు రకాల సింహాలుగా అయిపోయి ఉన్న ఆ రాక్షసులందరినీ కూడా తినేసిందిట. దేవతలు జయజయధ్వానాలు చేశారు. ఆనంద తాండవం చేశారు. మున్లు మానవులు మహేశ్వరిని కీర్తించారు. రణరంగం విడిచివచ్చి మహాదేవి పరిశుభ్ర స్థలంలో నిలబడింది. తన మృగేంద్ర వాహనం మీద మునిపట్లా కూర్చుంది. అలసటే లేదు ఆవిడకి, అసలు అలకాలేదు. చక్కగా ప్రశాంతవదనంతో కూర్చునిందిట. సింహం కూడా ఏమీ జరగనట్టు ఏమీ ఎరగనట్టు నిలబడింది. మరి ఈవిడ వాళ్ళని చంపేశాక ఈ బ్రహ్మాది దేవతలు ఏమిటి చేస్తారు రేపు? ఇంకా ఏం పనుంది ఆవిడకి ఇక్కడ? ఇవన్నీ కూడాను మనం వచ్చే కథలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.